నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుడు నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకమూ ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడ చేయాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్, శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయికుమార్ యాదవ్, యాదయ్య, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండనని చెప్పాను, దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివెన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దుబిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను. అదేంటి సార్? అలానే సారు. స్వర్గం లేదా? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి ఆ దేవుడు పొడవలు, తీసేయండి ఈ బొట్టు చుట్టు, చేయండి మెడల దండలు కూడా, తీసేయండి ఈ ఉంగరాలు కూడా, తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికి కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. ఎలాగైనా నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరు. మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను.
నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడంకి ఎన్నో నెల? 9వ నెల. ప్లీజ్ రండి. డాక్టర్ ఒకసారి లేవండి. అమ్మా మీరు కూడా లేవండి. అమ్మా మీరు అందరు లేవండి. అమ్మా లేవండి. మీరు ఇటండి. రండి సార్. డాక్టర్ వీళ్ళందరికీ అబార్షన్ చేయండి. ఇంకా లైఫ్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి. డాక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ? సమసమాజ నిర్మాణం జరుగుతుంది. అబార్షన్లు చేస్తే సమసమాజ నిర్మాణం జరుగుతుందా? ఎవరు బాబు నువ్వు? నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు. పిల్లలు పుట్టకుండా అబార్షన్ చేయించడం మాత్రం ఇంపార్టెంట్. ఊరుకోవే పెద్ద మనిషి, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నా భార్య తల్లి కాబోతుంటే? మీకు బిడ్డలు కావాలా? ఎస్. మీ ఇద్దరు అమ్మా నాన్న అనిపించుకోవాలా? ఎస్. అయితే వెంటనే అబార్షన్ చేయించుకోండి. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, ఫుట్పాత్ల్లో, పార్కుల్లో, అనాథ శరణాలయాల్లో చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళను తీసుకొచ్చి పెంచుకోండి. వాళ్లతో అమ్మా నాన్న అనిపించుకోండి. కడుపులో ఉన్న బిడ్డను చంపుకొని ఎవరో అనాథ బిడ్డను తెచ్చుకొని అమ్మా నాన్న అనిపించుకోవాలా? ఏంటి తప్ప? ఏయ్ నీకేమన్నా మెంటలా? ఎవరి బిడ్డో, ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ ఎలా అవుతాడు? మీ ఆవిడ ఒంటి మీద ఉన్న చీర స్వయంగా మీరు తయారు చేసుకోలేదుగా. చీరల షాపులో కొన్నదేగా? కొనుక్కున్న చీర మీదైపోలేదా? ఈ బంగారం గొలుసు బంగారం షాపులో కొన్నదేగా? కొని ఇంటికి తెచ్చుకున్న బంగారం మీ బంగారం అయిపోలేదా? అలాగే తెచ్చి పెంచుకున్న బిడ్డ మీ బిడ్డే అవుతాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మేము బిడ్డల కంటే వచ్చే నష్టం ఏంటి? భూమికి భారం, భారతదేశానికి భారం. 120 కోట్ల మందితో భారతదేశం కిటకిటలాడిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రేపు పెరుగుతున్న జనాభాతో జామ్ అయిపోయి నడవడానికే కాదు, కనీసం నిలబడ్డానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. నోర్మోయ్, భారతదేశానికి భారమైంది జనాభా పెరుగుదలతో కాదు. పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్.